ముంబై వన్డేలో టీమిండియా అదరగొట్టేసింది. ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆసీస్ ని తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. సమిష్ గా రాణించిన భారత బౌలర్లు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ చేతులు తెచ్చింది. మిచెల్ మార్ష్ ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో సిరాజ్, షమీ 3, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీగా కుల్దీప్ పాండ్యా 1 వికెటు తీశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆతిథ్యం తడబడింది. మిచెల్ స్కార్క్ అలాగే స్టైనేన్ దెబ్బకు భారత్ టాప్ ఆర్డర్ పెవిలియన్ కి కట్టారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ నిలకడగాడి భారత్ను విజయ తీరాలకు చేర్చారు. అటు రాహుల్కు సపోర్ట్గా కెప్టెన్ పాండ్యా, రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడారు. అర్ధ సెంచరీతో రాణించిన కేఎల్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆసీస్ బౌలర్లలో స్కార్క్ 3, స్టైనేన్ 2 వికెట్లు తీశారు.